శ్రీనివాస నంద గారు, ప్యానెల్లో ఉన్నందరికీ నమస్కారం. నమస్కారం వెంకటేశాయ. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా అన్న విషయాన్ని పక్కన పెడితే జరుగుతున్నది ఎలా చూడొచ్చు అంటారు, దీంట్లో బాధ్యతలు ఎవరు చేయాలి అంటారు, చెప్పండి. అమ్మా ఇక్కడ ఒకటేనమ్మా, ఇదివరకంతా కూడా రాజకీయానికి రకరకాల పద్ధతులు వాడేవారు. గుళ్ళు ధ్వంసం చేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇట్లాంటివన్నీ చాలా చేశారు. ఇప్పుడు భగవంతుని అంటే దేవుణ్ణి కూడా రాజకీయంలోకి లాగుతున్నారు. చేసింది ఇప్పుడు ఒకటమ్మా, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి అసత్యాన్ని దేవుడి మీద రుద్ది ఇవ్వలేరు కదా. రెడ్డి గారు చెప్తున్నారు ఎంక్వైరీ చేయకుండా ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని చెప్తున్నారు. మేము తిరుమల క్షేత్రానికి వెళ్ళి, స్వామీజీల బృందం తిరుమల క్షేత్రానికి వెళ్ళి అంతా పర్యవేక్షించి చూసి లడ్లు మేము కూడా తీసుకున్నాం, మరి మాకేం సంప్రోక్షణ చేస్తారు? ఇప్పుడు మేము తిరిగి మేము అక్కడ జరిగే అన్ని చూసి చేసాం. ఇప్పుడు తిరుపతి అనేది డెవలప్ అయ్యి తిరుపతి అనేది అక్కడ ఉందంటేనే వెంకటేశ్వర స్వామి వల్ల. ఎన్ని హాస్పిటల్స్, కాలేజీలు, అక్కడ ఫ్లైఓవర్ అక్కడ కట్టిన బ్రిడ్జి కానీ ప్రపంచ దేశాలు అన్ని కూడా అమ్మా, ఇతర దేశాలు ఈ తిరుమల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని పాటించి పాదయాత్ర చేసుకుంటూ స్వామిని దర్శనం చేసుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ప్రసాదం తీసుకొని నోట్లో వేసుకొని విదేశాలు సైతం, విదేశాల నుంచి వచ్చి. మరి ఇప్పుడు ఇన్ని నెలల్లో ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన ఈ కల్తీలో, ఈ వీటిల్లో విదేశస్తులు ఎవరు వచ్చి ఉండరా? వాళ్ళెవరు ప్రసాదం తినుండరా? మరి ఇప్పుడు అక్కడ ఉన్న తిరుమలలో ఉన్న మఠాలకి స్వామివారి స్థలాలు తీసుకున్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, వీళ్ళంతా ఏమయ్యారు? హిందూ ధర్మం కోసం సోషల్ మీడియాలో మాట్లాడి ఎవరి పబ్లిసిటీ వాళ్ళు చేసుకొని ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళంతా స్వామివారి దర్శనం, నాకు దర్శనం ఉంటే చాలు, స్వామి దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఏదో విధంగా లోపలికి వెళ్ళి అంటే దేవుడి భక్తి ఉంటేనైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేది? భక్తి లేకుండా, నమ్మకం లేకుండా ఎవరు చేస్తారు కదా. మరి ఈ చేసుకున్న భక్తులంతా ఈ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ లో కానీ మాట్లాడే మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలంతా ఏమయ్యారు? ఇన్నాళ్ళు ఇదంతా జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏం చెయ్యాలి అనేది కూడా ఎవరు మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళు, ఎవరి సొంతగా వాళ్ళు, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఆ జరిగింది ఏంటి, ఈ జరిగిన దానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు 40 మంది బస్సు ఎక్కించుకొని బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సు ప్రయాణంలో 40 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి, ఉదాహరణకి డ్రైవర్ చేతిలో ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటి, ఎవరైనా హాని చెయ్యాలి అనుకుంటే ఒక్కడు డ్రైవర్ని నెట్టేసినా కూడా బస్సు మొత్తం పడిపోతుంది ఉదాహరణకి. అట్లానే ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉన్నారో, అసలు హలాల్ సర్టిఫైడ్ ఉన్న దానికి, ఇట్లా హలాల్ సర్టిఫైడ్ ఉన్న కంపెనీని ఆన్లైన్ లో టెండర్ ఎలా పిలిచారు అంటే ఇది అందరూ కళ్ళు మూసుకొని చేసింది తప్ప, తెలిసి చేసింది తప్ప, తెలియక చేసింది తప్ప, లేదా స్వలాభం కోసం చేసింది తప్ప. ఈ తప్పుకి ఎవరిని శిక్షించాలి? ఇప్పుడు ఆలయ సంప్రోక్షణ, స్వామివారి సంప్రోక్షణ ఇదంతా చేశారు, భక్తులకి ఏం సంప్రోక్షణ చేస్తారు? వాళ్ళ శక్తి కొన్ని వేలు వందలు ఖర్చు పెట్టి గంటల పాటు నిరీక్షించి స్వామివారికి పాదయాత్ర చేసి అక్కడ క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడి ఆ స్వామి దర్శనం చేసి బయటకు వచ్చిన మనం చేసింది కాక వచ్చిన భక్తుల చేత కూడా అపచారం చేయించాం కదా. ఆ చేయించిన దానికి ఎవరు ఇప్పుడు భక్తులకి ఏం చేస్తారు? మరి సంప్రోక్షణ భక్తులకి ఏం పరిహారం చేస్తారు? నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, చెప్పండి. ఒక 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 విత్తనాల కంపెనీ తప్పు చేస్తే, తప్పుడు విత్తనాలు అమ్మితే రైతులంతా కలిసి కేసులు పెడతారు, వాళ్ళ మీద వేస్తారు. మరి హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందూ ధర్మం తిరుపతి వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ కానీ అక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్, వాళ్ళకి టీటీడీ నుంచి ఎంతెంత నిధులు వస్తున్నాయి, మఠాలకు ఎంతెంత నిధులు వస్తున్నాయి, ఎంతమంది మఠాలను నడుపుతున్నారు స్వామీజీలు, అక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఇలాంటిది జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ జరిగిన దాని మీద మళ్ళీ పునరావృతం అవ్వదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ సరే గత గవర్నమెంట్ సంగతి మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ సంగతి మాట్లాడుతున్నారు, నేను దాని గురించి నాకు రాజకీయాలు అక్కర్లేదు, ఏ పార్టీ అక్కర్లేదు. జరిగిన దానికి ఇప్పుడు తప్పు, ఒక ఒక విద్యార్థి తప్పు చేస్తే టీచర్ దండిస్తాడు, ఎందుకు ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాడని, తప్పు చేసే ఆలోచన రాకుండా ఉంటుందని, తప్పును సరిచేసుకుంటాడని.
మరి ఇప్పుడు ఈ తప్పుకి సంప్రోక్షణ చేస్తే తప్పు సరిపోయింది. ఇంకా ఎన్నిసార్లు ఇట్లా చేస్తారు తిరుమలలో, ఎన్నిసార్లు ఇట్లా ఏం చేస్తారు, ఇంకా ఎన్నిసార్లు పరిహారాలు చేస్తారు? దానికి ఒక విధానం అనేది, ఒక విధి అనేది, ఒక ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఉంది కదా, దాన్ని ఎవరు పాటించరా? దర్శనానికైతే వస్తారు, ప్రసాదాలు కావాలి, రూములు కావాలి, రూములు ఎంత చెప్పినా తీసుకుంటారు. శనివారం ఆ 1000 రూపాయలు ఉన్న రూము 5000 అన్నా సరే తీసుకుంటారు. దర్శనానికి ఏ దారి ఉన్నా దాన్ని వాడుకుంటారు, స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తారు. కానీ స్వామికి ఏదన్నా ఇబ్బంది అయితే మాత్రం ఎవరు మాట్లాడరు. ఓకే ఓకే, శ్రీనివాసన దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా రమణ దీక్షలో ప్రధాన అర్చకులు ఎన్నో ఏళ్లుగా అక్కడ స్వామి వారి సేవలో ఉన్న రమణ దీక్షితులు దానికి సంబంధించి స్పందించారు. అలాగే రాధా మనోహర్, అలాగే చాగంటి, వీళ్ళందరూ కూడా స్పందించారు. కానీ తిరుమలలో ఫస్ట్ నుంచి అపచారాలు, తప్పులు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఎవరు ఖండించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, భక్తులు కూడా స్పందించటం లేదు, తిరుపతిలో వాళ్ళు కూడా స్పందించట్లేదు. స్పందిస్తే ఇవి ఆగిపోతాయి కదా, మరి ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మాంసం వెళ్తుంది క్షేత్రానికి, మాంసం వెళ్తుంది కొండపైకి, మద్యం వెళ్తుంది, ధూమపానం వెళ్తున్నాయి, ఇతర చిహ్నాలు ఉన్న వెహికల్స్ వెళ్తున్నాయి, మత ప్రచారం చేసే వాళ్ళు పైన ఉన్నారు. తిరుమల కొండ మీద కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటన్నింటినీ ఎందుకు ఆపట్లేదు, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? నేను అనేది ఏంటంటేనమ్మా, భక్తులు గాని తిరుమల దర్శనం చేసుకున్న వాళ్ళు గాని ఎవరికి వాళ్ళు కోర్టులో వేస్తే ఎన్ని కేసులు అవుతాయి ఈ తప్పు చేసిన వాళ్ళ మీద? ఈ ప్రతి వాళ్ళ ఏరియా స్టేషన్ లో నా మనోభావం దెబ్బతింది, నేను వెళ్ళాను, నాకు ఇంత ఖర్చయింది, నేను నా ధర్మాన్ని నేను పాటించి నా స్వామి దర్శనం కోసం వెళ్తే నన్ను ఈ విధంగా చేశారు, నా కంప్లైంట్ తీసుకోండి, దీనికి ఏ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ లో చేసి పెడితే ఎన్ని కేసులు? ఎవరైతే అక్కడ ఇబ్బంది పడ్డాలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా దీని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది అంటారు. ఒక నిమిషం హోలో ఉండండి శ్రీనివాస్ నద గారు. టీవీ రావు గారు నమస్తే. నమస్కారం అండి టీవీ రావు గారు. ఈ అన్ని అంశాలు పక్కన పెడితే మనం అడ్వకేట్ పొన్నవాలు సుధాకర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. నాన్ సింక్ అవ్వకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏదైతే 320 రూపాయలకి నెయ్యి అందుబాటులో ఉంటుందో, ఆ ఘీ వస్తుందో, అందులో ఫిష్ ఆయిల్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ కలిసింది అని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఇదంతా దుర్మార్గమైన చర్య, రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు. ఒకసారి మనం క్యాలిక్యులేటెడ్గా చూసుకున్నట్లయితే ఒక నెయ్యి మనం కొనాలి అంటే యాజ్ పర్ టెండర్లో వాళ్ళు తీసుకొని దాన్ని రివర్స్ టెండర్ తీసి ఒక కేజీ 320 రూపాయలకి ఆ టెండర్స్కి ఓకే చేస్తారు ఏ డైరీకి. అయితే 320 రూపాయలకు వచ్చే ఘీలో ఫిష్ ఆయిల్ మేము ఏ విధంగా కలుపుతాము, యానిమల్ ఆయిల్?